తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6 రోజు చేరుకున్నాయి. నేడు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ పరిశీలించిన బీఆర్ఎస్పై విమర్శలు చేసింది. అలాగే బీఆర్ఎస్ నల్గొండలో సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ కృష్ణా బోర్డులకు అప్పగించిన ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో తీసుకున్న నిర్ణయం వ్యతిరేకించారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈరోజు సభలో జరిగే చర్చ కీలకం కాబోతుంది. నీటిపారుదల శాఖపై 10 ఏళ్ల పద్దుపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ ప్రేమ్. సో నిన్ను చూస్తాం ఎంత హాట్గా సాగిందో తెలంగాణలో. అటు అసెంబ్లీ సమావేశంలో ఒకవైపు చాలా రచ్చగా సాగుతుంటే మరోవైపు మేడిగడ్డ వెళ్ళి అక్కడ మంత్రుల బృందంతో కలిపి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇటు నల్గొండ సభలో ప్రధానంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఏ స్థాయిలో అవి తారాస్థాయికి చేరుకుని చూసుకుంటూ వచ్చాం. సో ఈరోజు ఎలా ఉండబోతోంది, శ్వేతపత్రానికి సంబంధించి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది పార్టీలు? అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత వాడి వేడిగా కొనసాగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈసారి ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నీటిపారుదల శాఖలో జరిగినటువంటి అనేక అవినీతి సంబంధించిన విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయే పరిస్థితికి చేరుకుంది. అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఫెయిల్ అయిందన్న ఉద్దేశంతో కూడా పూర్తి స్థాయిలో సభ సమక్షంలోనే అంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీ సమావేశాల్లో రికార్డెడ్ గా ఉండే విధంగా కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో 119 శాసనసభ్యులు అలాగే ఎమ్మెల్సీలతో పాటుగా కూడా పూర్తి స్థాయిలో అందరి నేతలను కూడా అంటే ముఖ్యమంత్రితో పాటు మినిస్టర్లు కూడా అందరూ ఫీల్డ్ విజిట్ కి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఫీల్డ్ విజిట్ లో కేవలం అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటుగా కూడా కేవలం విపక్షాల్లో ఉన్నటువంటి ఎంఐఎం అలాగే సిపిఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనడం జరిగింది. ఇదే విషయం అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మిస్టేక్ గానే ప్రభుత్వం ప్రస్తుతం కీలకంగా కూడా తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇదే విషయం పైన కూడా స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా సుముఖంగా లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు నిన్న నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి మరొక సభలో కూడా పాల్గొనడం జరిగింది. కీలకంగా చెప్పాలంటే నల్గొండలో జరిగినటువంటి సభ ఉద్దేశం కూడా అంటే కృష్ణానదికి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి విషయం పైన కూడా కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా కేంద్రానికి అప్పచెప్పబోతుంది కేఎంబి తరఫున అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిగా మేము వ్యతిరేకించాం కాబట్టి తీర్మానం పెట్టి అంటే నల్గొండలో పెట్టినటువంటి సభ జరగకముందే ప్రజలు వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతోనే మా యొక్క విజయంగానే అది తీర్మానం పెట్టి కేంద్రానికి అప్పగించబోమని చెప్పేసి కూడా కొత్త ప్రభుత్వం కూడా తెలియదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పుకుంటుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి మేడిగడ్డ సందర్శనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా ఇప్పటికే ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా చెప్తుంది. ఈ శ్వేతపత్రం నేపథ్యంలో కూడా వాడి వేడిగా కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న మేడిగడ్డ సందర్శన నేపథ్యంలో కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా బస్సులో రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి హెలికాప్టర్ ని కూడా ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీలైతే అట్లా కూడా రావుతుంటే గత ప్రభుత్వం హయాంలో కేసీఆర్ దగ్గర ఉండి ప్లాన్ చేయించి అంటే పూర్తి స్థాయిలో ప్లాన్ డిజైన్ చేయించి కాళేశ్వరాన్ని నిర్మించినటువంటి చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ కూడా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా కష్టపడి ఏ డిజైన్ కూడా చేశారు, ఏ రకంగా నిర్మాణ పనులు చేశారనే విషయాన్ని కూడా దగ్గర ఉండి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా రమ్మని చెప్పేసి ఆహ్వానించినప్పటికీ కూడా కేసీఆర్ తో పాటుగా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు అలాగే బీజేపీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని కూడా చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.